హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీకు అందరికి వచ్చేసి మన టెలిగ్రామ్లో వచ్చేసి కరెంట్ ఎఫైర్స్ అండ్ స్టాండర్డ్ జీకేకి సంబంధించి ఎవ్రీ సండే సెవెన్ పిఎం వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనము లాస్ట్ సండే నుంచి అయితే మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఆ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎన్ని ఎగ్జామ్స్ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కరెంట్ అఫేర్స్ అనేది ఒక ముఖ్య పాత్ర వహిస్తుందని మీకు అందరికీ కూడా తెలుసు సో కరెంట్ ఎఫేర్స్ని అయితే నెగ్లెట్ చేయకండి ఇప్పుడు ఎగ్జామ్స్ లేకపోవచ్చు బట్ ఎగ్జామ్స్ అనేది అటెంప్ట్ చేస్తూ అప్పుడప్పుడు కరెంట్ ఎఫేర్స్ని ఇలా తిప్పి చూస్తూ ఉంటే మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది ఎందుకంటే ఒకేసారి ఎగ్జామ్ రాగానే ఎయిట్ మంత్స్ కరెంట్ అఫేర్స్ చదవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి అనేది మీరు డైలీ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అనేది అలవాటు చేసుకోండి నేర్చుకోవడానికి అదేవిధంగా మన ఛానల్లో ఖచ్చితంగా ఫ్రీగా ఎగ్జామ్ అనేది నిర్వహిస్తాం కాబట్టి ఎవ్రీ సండే సెవెన్ పిఎం ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి ఎందుకంటే జస్ట్ ఎగ్జామ్స్ రాస్తుంటేనన్నా మీరు చేసిన తప్పులు అనేది మీకు తెలుస్తుంటాయి క్వశ్చన్ ఏది తప్పు చేశారో తెలుస్తుంటుంది కాబట్టి మీరు క్లియర్గా అక్కడైతే గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎవ్రీ సండే ఓకే ఎవ్రీ సండే మనకు సెవెన్ పిఎం మన టెలిగ్రామ్లో ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కరెంట్ అఫేర్స్ అండ్ స్టాండర్డ్ జీకేకి సంబంధించి నిర్వహించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఓకే అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ ఎనీ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా స్టేట్ అండ్ డ్యాన్స్ ఫామ్స్ గురించి అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక టూ మార్క్స్ వరకు డ్యాన్స్ ఫామ్స్ గురించి అయితే ఖచ్చితంగా ఎస్ఎస్సి కానీ ఎస్ఎస్సి జేడి కానీ ఇప్పుడు మనకు ఆర్మీ ఇలాంటి నేవీ ఇలాంటి ఎగ్జామ్స్లో డ్యాన్స్ ఫామ్స్ గురించి ఒక్క క్వశ్చన్ లేదా టూ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నాడు ఎందుకంటే ప్రీవియస్కి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఖచ్చితంగా టూ క్వశ్చన్స్ ఆర్ వన్ క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి వీటిని సింపుల్గా మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా భరతనాట్యం అదేవిధంగా కూచిపూడి అదే అదేవిధంగా కూచిపూడి ఓకే ఇలాంటివి అన్ని డ్యాన్స్ ఫామ్స్ అనేవి ఇవన్నీ కూడా కథాకళి కథకు ఇవన్నీ డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క డ్యాన్స్ ఫామ్ అనేది ఉంటుంది అవి ఏ దానికి ఏది ఉంటుంది ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ అదేవిధంగా ఫేమస్ ఫెస్టివల్స్ కూడా ఉంటాయి అవి కూడా డిస్కషన్ చేసుకుందాం ఫేమస్గా ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇక్కడైతే మనం డిస్కషన్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు బేసిక్ అనేది తెలుసుకోవాలి ఖచ్చితంగా ఏదన్నా చదివే ముందు బేసిక్ నుంచి క్వశ్చన్స్ అడగడు కదా ఈ బేసిక్స్ మనకెందుకు అని ఎప్పుడు అనుకోరాదు ఖచ్చితంగా బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి ఎందుకంటే చెప్పలేని టైంలో బేసిక్స్ నుంచి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది ఆ ఒక్క క్వశ్చన్ నువ్వు ఎందుకు మిస్ చేస్తావు ఆ మిస్ చేసుకోరాదు కాబట్టి ఏ టాపిక్ చదివినా ఫస్ట్ బేసిక్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి ఓకే అందుకనే ఒక ఒక స్పీడ్లో మీకు బేసిక్ అనేది చెప్తాను డ్యాన్స్ ఫామ్స్ గురించి అసలు డ్యాన్స్లో వచ్చేసి మనకు నైన్ టైప్స్ అంటే తొమ్మిది రకాల డ్యాన్స్ ఫామ్స్ అయితే మనకు ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే ఆ తొమ్మిది రకాలు ఉన్నాయి కదా వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మీరు కోడ్ అనేది చూస్తున్నారు కదా విబి భాస్కర్ ఓకే విబి భాస్కర్ భాస్కర్ అన్నప్పుడు ఇక్కడ ఏ రాలేదు మీరు ఇక్కడ అయితే గుర్తుపెట్టుకోవాలి విబి భాస్కర్ అనే కోడ్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే విబి భాస్కర్ ఇదైతే మన కోడ్ ఏది తొమ్మిది రకాల డ్యాన్సులకు సంబంధించి కోడ్ వచ్చేసి మనకు విబి భాస్కర్ అనేది గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఒక్కొక్క లెటర్ ఏంటి అని చూసినప్పుడైతే వి వచ్చినప్పుడు వీర్ అన్నట్టు బి అంటే బీ బత్స్ ఓకే ఇవన్నీ డ్యాన్స్లో రకాలు మీకు అందరికి ఆల్రెడీ ఐడియా ఉంటుంది బట్ ఒకసారి సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి సింపుల్గా గుర్తుంటుందని ఓకే నెక్స్ట్ బి వచ్చేసి మనకు భయానక ఓకే తర్వాత నెక్స్ట్ వచ్చేసి హెచ్ అంటే ఆస్య అదేవిధంగా ఏ వస్తే అద్భుత అదేవిధంగా ఎస్ వస్తే శాంత్ శాంత్ తర్వాత ఎస్ వస్తే శృంగార అదేవిధంగా కే వస్తే కరుణ నెక్స్ట్ వచ్చేసి ఆర్ అంటే రౌద్ర ఇలా విబి భాస్కర్ అనే కోడ్ గుర్తుపెట్టుకొని ఇవన్నిటిని కూడా మీరు సింపుల్గా ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఒకవేళ సింపుల్గా గుర్తుంటాయని నేనైతే ఈ కోడ్ అనేది మీకు చెప్పడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రాష్ట్రం అదేవిధంగా సాంప్రదాయ నృత్యం ఏది ఉంటుంది అదేవిధంగా జానప్రద నృత్యం ఏది ఉంటుంది అయితే మనకి లో కూడా అన్నింటిలో కూడా మనకి ఇప్పుడు సింపుల్గా ఏమైందంటే తెలుగులోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎనీ ఎగ్జామ్స్ నేర్చుకున్నా తెలుగులో నేర్చుకుంటే మనకు ప్లస్ చాలా అంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇలా నేర్చుకోవడం వల్ల తెలుగులో నేర్చుకోవడం వల్ల కొత్తగా నేర్చుకునే దానికంటే మీకు వచ్చే లాంగ్వేజ్లోనే నేర్చుకుంటే సింపుల్గా గుర్తుంటాయి కాబట్టి తెలుగులోనే మన క్లాస్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ రాష్ట్రం అదేవిధంగా సాంప్రదాయ నృత్యం అదేవిధంగా జానప్రద నృత్యం గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే ఓకే ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే కూచిపూడి సాంప్రదాయ నృత్యం వచ్చేసి కూచిపూడి అదేవిధంగా జానప్రద నృత్యం వచ్చేసి కోలాటం మరియు బుర్రకథ ఓకేనా కోలాటం బుర్రకథ అయితే మనకు ఎక్కువ శాతం అయితే సాంప్రదాయ నృత్యం నుంచి అయితే క్వశ్చన్స్ అయితే ప్రీవియస్గా అడగడం అయితే జరిగింది బట్ జానపద నృత్యం కూడా ఒకసారి సింపుల్గా గుర్తుపెట్టుకుంటే తప్పేం లేదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకు పేరినీ ఓకే పేరినీ నృత్యం అనేది మనకు సాంప్రదాయ నృత్యంగా తెలుసు అదేవిధంగా జానపద నృత్యం వచ్చేసి కోలాటం బుర్రకథ అనేది మనకు సేమ్ ఏపీలో ఏది ఉంటుందో మన తెలంగాణలో కూడా అదే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు చూసుకున్నట్లయితే మనకు సాంప్రదాయ నృత్యం వచ్చేసి భరతనాట్యం ఓకేనా భరతనాట్యం మీకు భరతనాట్యం అనేది తెలుగు వడ్డలా అనిపిస్తుంది బట్ ఏపీకి ఉండొచ్చేమో అనుకుంటారు కాబట్టి కొంచెం క్లారిటీగా అయితే గుర్తుపెట్టుకునే ట్రై అయితే చేయండి భరతనాట్యం అనేది మనకు తమిళనాడు యొక్క సాంప్రదాయ నృత్యం అదేవిధంగా ఇక్కడ జానప్రదాయ నృత్యం చూసుకున్నట్లయితే డమ్మి కమ్మి తయ్యం ఓకే డమ్మి కమ్మి తయ్యం అదేవిధంగా కేరళ చూసుకున్నట్లయితే మనకు కథాకళి ఓకేనా కథాకళి ఇక్కడ వచ్చేసి మోహిని అట్టం మరియు చెక్కియర్ ఈ పీడిఎఫ్ అనేది మీకు మన టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను మీరేం ఇబ్బంది పడకండి రాసుకోలేదు స్క్రీన్షాట్ తీసుకోవాలని పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్లో ఉంటుంది అక్కడ వెళ్ళేసి మీరు డౌన్లోడ్ అని చేసుకోండి లేకపోతే డైరెక్ట్ రాసుకున్నాను రాసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఇండియా నార్త్ ఇండియాలో వచ్చేసి యూపీ ఉత్తరప్రదేశ్ అదేవిధంగా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో చూసుకున్నట్లయితే కథక్ ఓకే కథక్ అనేది మనకు సాంప్రదాయ నృత్యంగా అయితే ఉంది అదేవిధంగా జానపద నృత్యాలు వచ్చేసి నేతంకి కారన్ కజిరన్ ఓకే ఇవైతే గుర్తుపెట్టుకోండి నేతంకి కారన్ కజిరన్ అనేది గుర్తుపెట్టుకో మణిపూర్కి చూసుకున్నట్లయితే మణిపూరి ఈజీగా గుర్తుంటుంది మణిపూర్ కాబట్టి మణిపూరి అదేవిధంగా చాది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఒడిస్సా చూసుకున్నట్లయితే ఒడిస్సీ ఉంటుంది అదేవిధంగా దండు నాటకం బహు కవాట ఓకే దండు నాటకం బహు అదే అదేవిధంగా మహారాష్ట్రకు చూసుకున్నట్లయితే తమాషా అదేవిధంగా లావణి దీనికి అనేది సాంప్రదాయ నృత్యం అనేది లేదు మహారాష్ట్రకు లేదు కొన్ని కొన్ని స్టేట్స్కి సాంప్రదాయ నృత్యం అనేది ఉండ లేదు కాబట్టి అవి చెప్పట్లేదు ఉన్న వాటికి మాత్రం చెప్పానండి నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక చూసుకున్నట్లయితే దీనికి కూడా సాంప్రదాయ నృత్యం అనేది లేదు అదేవిధంగా జానపద నృత్యం చూసుకున్నట్లయితే యక్షగానం ఈజ్ ద ఫేమస్ అనుకోండి ఇదైతే గుర్తుపెట్టుకోండి యక్షగానం అనేది మనకు కర్ణాటకకు సంబంధించిన జానపద నృత్యం అండి అదేవిధంగా వెస్ట్ బెంగాల్ చూసుకున్నట్లయితే మనకు చౌ అనేది జాన సాంప్రదాయ నృత్యం అవుతుంది జానపద నృత్యం వచ్చేసి కతి అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ చూసుకున్నట్లయితే మనకు తెలుసు వన్ ఆఫ్ ద ఫేమస్ అండి ఇది గర్బ ఓకే అందరికీ తెలుసు గుజరాత్ అనగానే మీకు గుర్తు వచ్చేది గర్బా గుర్తు వస్తుంది టప్పని అనేది కూడా అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో చూసుకున్నట్లయితే రఫ్ అదేవిధంగా నాగాల్యాండ్ చూసుకున్నట్లయితే రెగ్మా ఓకే రెగ్మా అనేది గుర్తుపెట్టుకోండి మిజోరం చూసుకున్నట్లయితే చీర ఓకే ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకోండి అస్సాంలో అయితే సత్రియ ఓకే సత్రియ అనేది మనకు సాంప్రదాయ నృత్యంగా ఉంటుంది దీనికి జానప్రద నృత్యం అనేది లేదు కాబట్టి చెప్పట్లేదు సో వీటిని ఇలా సింపుల్గా అంటే సింపుల్గా అంటే మీరు ఎక్కువ శాతం సాంప్రదాయ నృత్యంలోకి వెళ్ళి మనకు క్వశ్చన్ అనేది అడగడం అయితే జరిగింది కాబట్టి వాటినైతే క్లారిటీగా చూసుకోండి జానపద నృత్యాలు వచ్చేసి జస్ట్ ఇలా చూసుకుంటే సరిపోతుందండి వీటి నుంచి ఒక టూ మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ శాతం టూ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్నైతే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు వన్ ఆఫ్ ద ఫేమస్ ఫెస్టివల్స్ అంటే ప్రధాన పండుగలు ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో చూసుకున్నట్లయితే మనకు సంక్రాంతి అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ ఫెస్టివల్ ఇన్ ఏపీ ఓకే ఏపీలో వచ్చేసి మనకు సంక్రాంతి అనేది చాలా ఫేమస్ ఉంటుంది అదేవిధంగా తెలంగాణ చూసుకున్నట్లయితే మనము తెలంగాణ వచ్చినప్పటి నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మనకు బతుకమ్మ బోనాలు అనేది ఫేమస్ ఫెస్టివల్స్లో మారిపోయాయి ఒకప్పుడు సంక్రాంతి ఉండేది బట్ ఇప్పుడు బతుకమ్మ బోనాలు అనేది మనకు ప్రధాన పండుగలు అయిపోయాయి తెలంగాణలో కాబట్టి ఇవి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ చూసుకున్నట్లయితే ైసాఖి ఓకే పంజాబ్లో బైసాఖి ఉంటుంది అస్సాం బీహార్ చూసుకున్నట్లయితే బిహు అనేది ఒక ఫెస్టివల్ ఉంటుంది మహారాష్ట్ర చూసుకున్నట్లయితే గుడి పడవ ఓకే ఫెస్టివల్స్ నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది కేరళ వచ్చేసి మనకు బోనం మీరు సింపుల్గా కేరళ వచ్చేసి బోనం అని గుర్తుపెట్టుకోండి అయితే ఫెస్టివల్స్ నుంచి కూడా మనకు ఇటీవల మనకు కానిస్టేబుల్లో కానీ ఇలాంటి వాటిలో కూడా ఫెస్టివల్స్ నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది అడిగాడు కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే ఈ ఫెస్టివల్స్ కానీ డ్యాన్స్ ఫామ్స్ కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఖచ్చితంగా మనకు ఒక వన్ ఆర్ టూ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్న టాపిక్ ఇది కాబట్టి సింపుల్గా ఉంటుంది వన్ ఆర్ టూ మీరు జస్ట్ టూ టైమ్స్ వీడియో విన్నా అంటే వన్ పాయింట్ ఫైవ్లో పెట్టుకొని వినండి సింపుల్గా చెప్తున్నాను నా వీడియో కూడా స్లోగా విన్నానని కాదు వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకొని వినండి స్పీడ్ అయినా ఒక టూ టైమ్స్ విన్నారంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఎగ్జామ్ కొయ్య ముందు ఒకసారి విన్నారనుకోండి సింపుల్గా మీకు అయితే గుర్తుండిపోతుందండి ఓకే ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఎస్ జీడీకి సంబంధించి జీడీ కానీ అదేవిధంగా ఎలాంటి ఎగ్జామ్స్ అయినా కానీ దానికి సంబంధించిన క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ కానీ మన టెలిగ్రామ్లో ఫ్రీగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం టెట్టుకు లాస్ట్ టైం కండక్ట్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా వన్ ఫిఫ్టీ మార్క్స్ టెట్ అనేది కండక్ట్ చేసాం అదేవిధంగా ప్రతి ఎగ్జామ్ మనకు దగ్గరలో ఉన్నప్పుడు ఒక వన్ త్రీ ఫోర్ డేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ అనేది మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే కాబట్టి మన టెలిగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి వీడియోకు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన వీడియోని అయితే షేర్ చేయండి ఎక్కువ మంది చూడడానికి వీలుంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి